అందరికీ నమస్కారం, మీడియా మిత్రులకి అలాగే పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా నాకు నమస్కారాలు. మరి రేపు 2వ తారీఖున మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మా పాలకొండ నియోజకవర్గం రావడం జరుగుతుంది. మరి ఈ ప్రాంతంలో ఉండేటువంటి గిరిజనులు కానీ మరి ఈ ప్రాంతంలో పాలకొండ ఉన్నటువంటి ప్రజలు కూడా పడుతున్నటువంటి సమస్యల పైన ఇబ్బందుల పైన మరి ఆయన రేపు ఇక్కడ జరుగుతున్నటువంటి భూ కబ్జాల పైన కూడా మరి పవన్ కళ్యాణ్ గారు రేపు మాట్లాడడం జరుగుతుంది. దశాబ్దాలుగా ఒక కుటుంబ పాలనగా ఈ పాలకొండ నియోజకవర్గం ఒకళ్ళ చేతిలోనే ఉండడం వల్ల ఈ పాలకొండ అభివృద్ధికి నోచుకోలేదు. ఈ కుటుంబ పాలనే ఈ జనసేన పార్టీ గెలిచిన తర్వాత పాల ద్రోహిస్తామని ఈ సందర్భంగా మీడియా మిత్రులకి పాలకొండ ప్రజానికి అందరికి కూడా తెలియజేస్తూ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రేపు ఈ కార్యక్రమంలో రేపు 2 గంటలకి పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ఈ సభలో పాల్గొండి పాలకొండ నియోజకవర్గంలో మన ఐక్యత సాటి పాలకొండ నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మెల్యే అభ్యర్థిని గిఫ్ట్గా ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై జనసేన, జై బీజేపీ, జై టీడీపీ, జై హింద్. ఏదైతే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గానికి రేపు జనసేన వారాహి విజయయాత్ర శ్రీ కొనదన పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షుల వారు రేపు పాలకొండ పురవీధుల్లో ఏదైతే ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏదైతే భరోసా కరువై అన్ని వర్గాల ప్రజలు కూడా ఏ వర్గాన్ని తీసుకున్నా ఏ వర్గాన్ని కదిలించినా అన్ని వర్గాలను కూడా నాశనం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విముక్త ఆంధ్రప్రదేశే లక్ష్యంగా ఈ భారతదేశ రాజకీయాల్లో నీతి నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి ఏకైక నాయకుడిగా ఉన్నటువంటి శ్రీ కొనదల పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాకుండా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ప్రజలు కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. అటువంటి తరుణంలో నేపథ్యంలో రేపు ఈ జిల్లాకు వస్తూ ఉన్నారు కనుక ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మేధావులు అలాగే ప్రత్యేకంగా పాలకొండ నియోజకవర్గ ప్రజలు విద్యార్థిని విద్యార్థులు మేధావులు అన్ని వర్గాల ప్రజలు కూడా రేపు వారాహి విజయయాత్రను జయప్రదం చేసి ప్రజలకు భరోసానిచ్చే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క ప్రజానికానికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా జనసేన పార్టీ అధ్యక్షుడిగా తెలియజేస్తూ ఉన్నాను. ఏదైతే ప్రజల జీవితాల్లో వెలుగును నింపేందుకు ప్రజల జీవితాలకు మంచి భరోసాను కల్పించేందుకు కూటమి ప్రభుత్వంతోనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. ఆ దిశగా ప్రజలు ఆలోచన చేసి రేపు రానున్నటువంటి 19 మే ఏదైతే మే నెలలో జరుగు సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్క ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. రేపు 13న జరగబోవు సార్వత్రిక ఎన్నికల్లో ఈ ఆంధ్రప్రదేశ్లోని అన్ని నియోజకవర్గ 175 నియోజకవర్గాలుగాను 25 పార్లమెంట్ ఎన్నికలుగాను ఎన్నికలు జరుగుతున్నట్టు నేపథ్యంలో ప్రజలందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ రాక్షస పాలన అంతమొందించాలా ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకురావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ దిశగానే పాలకొండ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణను అలాగే కూటమి ఎంపీ అభ్యర్థిగా గీతమ్మను అత్యధిక మెజార్టీతో గెలుపొందించి ప్రజలు ఆశీర్వదించాలని చెప్పేసి పేరు పేరున తెలియజేస్తూ ఉన్నాం. నమస్కారం అండి, నా పేరు గంగులయ్య, అరకు పార్లమెంట్ ఇన్ఛార్జిని. అదేవిధంగా పాలకొండకు అబ్జర్వర్గా రావడం జరిగింది. ఈనాడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భాగంగా మరి ఆ ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థి ఇక్కడ పోటీ చేస్తున్నారు కాబట్టి ఆ అభ్యర్థి గెలుపు కోసం మా అబ్జర్వర్స్గా నియమించడం మాకు జరిగింది. మేడం గారు మరి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, ఈ నియోజకవర్గానికి అబ్జర్వర్గా ఉన్నారు. అదేవిధంగా మరి చంద్రమోహన్ గారు ఈ ఉమ్మడి జిల్లాకు అధ్యక్షులుగా ఉన్నారు, నేను ఇక్కడ అబ్జర్వర్ రావడం జరిగింది. అయితే నాకు పాలకొండ నియోజకవర్గంతో ఎప్పటి నుంచి 2018 నుంచి మంచి అవినాభావ సంబంధాలు ఉన్నది. నేను 2019లో జనసేన పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయడం జరిగింది ఇక్కడ. కాబట్టి నియోజకవర్గంతో మాకున్నటువంటి అవినాభావ సంబంధాలు, గిరిజన ప్రజానీకానికి సంబంధించినటువంటి అనేక అంశాలు దాని మీద సంపూర్ణమైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఈరోజు మా గెలుపుకు సంబంధించిన అంచనా వేసుకోవడానికి మేము రావడం జరిగింది. తప్పిస్తే గెలుపు అనేది అనే ఎటువంటి అనుమానం లేదు, మెజారిటీ కోసం మా ఆలోచన జరుగుతున్నది. పవన్ కళ్యాణ్ గారు అంటేనే మార్పు అంటేనే పవన్ కళ్యాణ్ గారు. అటువంటి పవన్ కళ్యాణ్ గారు రేపు సందర్శిస్తున్నారు కాబట్టి ఆ సందర్శనలో ఎటువంటి క్రౌడ్ ఉండబోతున్నదో రేపు మీరే చూడబోతున్నారు. ఆ క్రౌడే ఈ మార్పుకి నాంది పలుకుతుంది. పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి స్వార్థమెల్లా రాష్ట్రం బాగుండాలని, ఆయనకున్న స్వార్థమెల్లా ఈ ప్రధానికం బాగుండాలని, తన స్వార్థం అంతా ఈ ప్రధానికం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తున్నారు కాబట్టి స్వతంత్రంగా పోటీ చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా తను వెనక్కి తగ్గి
అరాచక పాలన అంతం కావాలి, రాష్ట్ర భవిష్యత్తు మెరుగుపడాలి. ఈరోజు రాష్ట్రం యొక్క భవిష్యత్తు బాగుపడకపోతే భవిష్యత్తు తరాలకి అన్యాయం జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి భవిష్యత్తు తరాల యొక్క బాగు కోసమైనా కూడా మనం వెనక్కి తగ్గి రాష్ట్రం కోసం మనం త్యాగాలు చేద్దాం అని చెప్పేసి ఈరోజు ఆలోచన చేసి ముందుకు రావడం జరుగుతున్నది. అంత త్యాగంతో కూడుకున్నటువంటి రాజకీయం దేశ చరిత్రలో ఎప్పుడు మనం ఎక్కడ చూసిన సందర్భం జరగడం లేదు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎంత త్యాగంతో కూడుకున్నటువంటి రాజకీయం చేస్తున్నారో ఈరోజు రాష్ట్ర ప్రజానీకమంతా గమనిస్తూ ఉన్నారు. కాబట్టే రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో రావడం తథ్యం. అరాచక పాలన కొనసాగిస్తున్నటువంటి వైసీపీని రాష్ట్రం నుంచి తరిమి కొట్టడం ఖాయం. దాంట్లో భాగంగా అరకు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మరి ఎన్డీఏ కూటమి తరఫున బీజేపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి మరి కొత్తపల్లి గీతా గారికి కమలం గుర్తుపై ఓటేసి గెలిపించాలి. అదేవిధంగా మరి జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి మా అభ్యర్థికి గాజు గ్లాస్ గుర్తు మీద ఓటు వేయాలి. ఆ రకంగా పార్లమెంటుకి ఎంపీ ఇక్కడ గాజు గ్లాస్ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉందని ఆ సందేశం అందించడానికే రేపు పవన్ కళ్యాణ్ గారు పాలకొండ విచ్చేస్తున్నారు. కాబట్టి పాలకొండ ప్రజానీకమంతా ఒక గిరిజన నియోజకవర్గం అయినప్పటికీ కూడా ఇక్కడ గిరిజన గిరిజనేతర మిళితమైనటువంటి నియోజకవర్గం కాబట్టి అన్ని వర్గాల ప్రజలు మరి ఇచ్చేసి సభను జయప్రదం చేసి గెలుపుకు కావాల్సిన సందేశం రేపు అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. మీడియా మిత్రులందరికీ, పక్క జిల్లాలో వచ్చిన మా జన సైనికులకి, వీర మహిళలకి, అలానే తెలుగు అన్నలకి, తెలుగు ఆడపడుచులకి, బీజేపీ నాయకులకి, బీజేపీ నాయకత్వం అందరూ కూడా ఇదే నా మనస్ఫూర్తిగా నా ఆహ్వానం. ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అదేవిధంగా ఇక్కడ పాలకొండ ఎలక్షన్స్ పరిశీలికగా నన్ను నియమించిన పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నాతో పాటు మా గంగులయ్య గారిని, ఆయన్ని కూడా పార్లమెంటు పరిధిలో ఉన్న ఆయన్ని కూడా నియమించారు. మా ఇద్దరు అబ్జర్వేషన్లో ఈ ఎలక్షనీరింగ్ దీంట్లో మేము భాగంగా బాధ్యతగా ఈరోజు వచ్చిన్నాం. అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు పిసిరి చంద్రమోహన్ గారు, అలానే మా నాయకులు, జిల్లా నాయకులు, అలానే నియోజకవర్గ నాయకులు అందరి సమక్షంలో ఈరోజు పాలకొండ నియోజకవర్గంలో హెలిప్యాడ్ సందర్శించడానికి వచ్చాం. రేపు జరగబోయే మా వారాహి యాత్ర అన్నది ఏ విధంగా ఎలా వెళ్తుంది, దానికి తగ్గట్టు ఎలా ఏ విధంగా మేము ఇక్కడ ప్లానింగ్ అది చేసుకుంటున్నాం అనేది కూడా ఇక్కడ నియోజకవర్గంలో అందరితో చర్చించుకుంటున్నాం. అయితే ముఖ్యంగా రేపు 4 గంటలకి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ల్యాండ్ అవుతారు. 4 గంటల నుంచి ఇక్కడ రోడ్ షోగా అలాగ వెళ్తూ అక్కడ బేకరీ పాయింట్ దగ్గర అక్కడ రోడ్ షో జరుగుతుంది. నాయకులకి, వీర మహిళలకి, అలానే పాలకొండ నియోజకవర్గంలో ప్రజానీకానికి ఒక సందేశం. మా ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన నిమ్మక జయకృష్ణ గారిని పరిచయంతో పాటు ఆయన ఏ విధంగా ఎందుకు సపోర్ట్ చేయాలి, మా ఎన్డీఏ కూటమిని ఎందుకు గెలిపించాలి అన్నదే ముఖ్య అంశంగా పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. అయితే ఈ వైసీపీ పాలన గురించి పదే పదే చెప్పే కంటే ప్రజలకే తెలుసు ఎంత అసంతృప్తి, అసంతృప్తి, అసంతృప్తి. ఎక్కడ చూసిన ధరలే కాదు, ఎక్కడ చూసిన అన్యాయంతో పరిపూర్ణంగా ఉన్న ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా మేము పారదోలాలన్న ఒక దిశానిర్దేశంతో పవన్ కళ్యాణ్ గారు రేపు చెప్పడం జరుగుతుంది. జన సైనికులంటే 6 ఏళ్ల పిల్లోడి దగ్గర నుంచి 60 ఏళ్ల తాత వరకు కూడా అన్యాయాన్ని తరిమి తరిమి కొట్టాలన్న ఒక దిశతో వెళ్ళే మా నాయకుడు కూడా అదేవిధంగా ట్యూన్ చేసిన సందర్భం ఎన్నో ఉన్నాయి. అలానే ఈసారి తప్పకుండా ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన నిమ్మక జయకృష్ణ గారు తప్పకుండా గెలుస్తారు. అది ఏ స్థాయి మెజారిటీలో వెళ్తుందన్నది మేము అందరం కూడా నాయకులతో పాటు చర్చించుకుంటున్నాం. రేపు ఎప్పుడెప్పుడు అని చూస్తున్నాం. వారాహి వెహికల్ ఈరోజే వారాహి వస్తుంది, దానికి తగ్గ పూజా కార్యక్రమాలు కూడా చేద్దామని మేము ప్లాన్ చేసుకుంటున్నాం. రేపు చక్కగా పరిపూర్ణంగా మా వారాహి యాత్ర అమ్మవారు కనకదుర్గమ్మ శక్తిలాగా మేము ముందుకు వెళ్తూ నిమ్మకాయలను తొక్కినట్టుగా ఇందాక కూడా చెప్పున్నా అన్యాయాన్ని తొక్కి ఇక్కడ పాలకొండలో మేము మా ఉమ్మడి జెండా అన్నది ఎగురుతుందని మనస్ఫూర్తిగా భావిస్తూ అందరి ప్రజానీకానికి ఇదే నా ఆహ్వానంగా అందరూ తరలండి, పవన్ కళ్యాణ్ గారి సందేశాన్ని వినండి, తప్పకుండా మా నాయకుడిని, మా అభ్యర్థిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై టీడీపీ.